హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లవ్. ఈ వీడియో వచ్చేసి రాయలసీమ ఏరియాలో చేసే పచ్చి ఉల్లికారం దోశ విత్ బటర్తో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ఉల్లికారం కోసం ఇలా మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల గుడ్డు కారం అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఫైనల్గా కొద్దిగా పంచదార వేసి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఉల్లికారంతో దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఈ ఉల్లికారం దోశ వేసేటప్పుడు పాన్ వచ్చేసి చాలా అంటే చాలా వేడిగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మనం పచ్చి ఉల్లిపాయని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అనేది వేస్తాము. ఈ ఉల్లిపాయకి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి పాన్ అన్నది వేడిగా ఉంటే అది ఉల్లిపాయ అన్నది ఉడికి ఆ పచ్చి స్మెల్ ఏమి లేకుండా ఉంటుంది. ఇలా దోశ వేసిన తర్వాత ముందుగా బటర్ని దోశ మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసిన ఉల్లికారాన్ని దోశ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఈ దోశకి మరి కాస్త టేస్టీగా ఉండటానికి నేను ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా మన ఆప్షనల్ అన్నమాట. ఇలా కాస్త దోరగా కాలిన తర్వాత ఈ దోశని 1/2కి మడతపెట్టి మరి కాస్త బటర్ని యాడ్ చేసి 1 నిమిషం సేపు ఉంచినట్లయితే మన టేస్టీ ఉల్లి కారం దోశ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా చేయటం వల్ల మనం దీనికి స్పెషల్గా ఏ చట్నీ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం ఈ విధంగానే తినేసేయచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఈ ఉల్లికారం దోశని ట్రై చేసి అండ్ మీకు టేస్ట్ నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.